హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. మనం అందరం అస్సలు వెళ్ళకూడదు అనుకునే బడి ఏంటో తెలుసా? తెలీదా? నేను చెప్తా, అదే చేతబడి. ఎస్, మనం ఈరోజు పొలిమేర 2 గురించి మాట్లాడుకుందాం. పొలిమేర 1 ఓటీటీలో రిలీజ్ అయినా చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, కాబట్టే పొలిమేర 2 థియేటర్లో రిలీజ్ చేశారు. పొలిమేర 1 ఆల్రెడీ అందరు చూశారు, ఎలా ఉందో తెలుసు, కాబట్టి మనం పొలిమేర 2 గురించి మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ లీడ్ సత్యం రాజేష్ చాలా బాగా చేశాడు. గెటప్ సీను, చిత్రం సీను, కామాక్షి, బాలాదిత్య, మౌలి అందరూ ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు బాగా చేశారు. ట్విస్ట్లు మాత్రం ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటుంది. ఫస్ట్ 5 మినిట్స్లోంచే మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేసేలా ఉంటుంది. స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంది, సత్యం రాజేష్ చాలా బాగా చేశాడు. అలానే మిగతా వాళ్ళు బాగా చేయలేదు అంటారా? మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు, ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారు. సినిమా హారర్ అని అనుకుంటాం, కానీ ఫస్ట్లో హారర్లాగా అనిపించిన సెకండ్ హాఫ్ నుంచి మిస్టరీ థ్రిల్లర్గా ముందుకెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు భయ్యా. మిస్టరీ థ్రిల్లర్లా ముందుకెళ్ళినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల మనకి హారర్ లాగా అనిపిస్తుంది. సినిమా ఎలా ఉంది అని అంటే సినిమా చాలా బాగుంది. ఎంత మంచి సినిమా అయినా డ్రాబ్యాక్స్ ఉండడం మామూలే, కాబట్టి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ట్విస్ట్లు కొంచెం ఎక్కువ అయ్యాయి, కొన్ని ట్విస్ట్లు ఏమో రిపీటెడ్ ట్విస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది, మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తుంది. సో అందరూ వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే సినిమాలో లాజిక్లు వెతకొద్దు, బికాజ్ ఇట్స్ అ బ్లాక్ మ్యాజిక్. సినిమాకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సినిమా చూసేసి వచ్చాక ఈ వీడియో కింద కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.